ందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు మా తండ్రిగారైన రివన్ డాక్టర్ పుల్కూరి రమేష్ బాబు గారు దైవ సందేశాన్ని అందిస్తారు శ్రద్ధగా విని దీవెనలు పొందండి నజడేష్ నామంలో మీ అందరికీ నా వందనాలు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా నేడిదిన బైబుల్ అంశముగా పరలోక ఆశీర్వాదాలు భూమి మీద పొందుట పరలోక ఆశీర్వాదాలు భూమి మీద పొందుట మత వార్త నాలుగవ అధ్యాయము పదిహేడు వచనాన్ని చదువుకుందాం నేడిదిన బైబుల్ ధ్యానాంశముగా నాలుగు పదిహేడు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రప ప్రకటింప మొదలుపెట్టెనో ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడా కృపగల తండ్రేసయని సన్నిధానంలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి అని నీ లేఖనము నీవే స్వయముగా ఈ లేఖనాన్ని మాకు వ్రాయించి ఇచ్చినావు నజరేయుడా పరలోకము అంటే ఏమిటి పరలోకం యొక్క ఐశ్వర్యాన్ని మాకు దయచేయమని చేరువచ్చిన బిడలను నన్ను ఆశీర్వదించి దీవించమని నజరయుడైనలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్మెన్ ఆమెన్ క్రీస్తునందు ప్రేమేనా దేవుని బిడలారా ఇక్కడ మనం గమనించినట్లయితే మత వార్త ఆరవ అధ్యాయము వచనంలో ఒక వాక్య భాగం ఉంది చిత్తము పరలోక ముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక దేవుని చిత్తమేంటి దేవుని బిడలు కారణంగా ఉండాలా సంతోషంగా ఉండాలా సమాధానంగా ఉండాలా ఇదిగో ఆరోగ్యంగా ఉండాలా అనేది చిత్తం ఎందుకంటే ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము తెలియచేస్తూ ఉంది అక్కడ ఏడుపు ఉండదు ఇదిగో అక్కడ ఏడుపు ఉండదు కన్నీటి ఉండదు అని చెప్పేసి మరణమిక ఉండదు అని చెప్పేసి దైవ వాక్యము తెలియచేస్తుంది కాబట్టి పరలోక రాజ్యంలో సంతోషము సమాధానము నెమ్మది భద్రత క్షేమము ఆశీర్వాదం ఉంటుందని దేవుడైన యహోవా వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము తెలిసిన వాక్యాలే ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్న దేవుని నివాసము మనతో ఉంది అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన అంశము దేవుని నివాసము మనతో కూడా ఉన్నది ఇక్కడ దేవుడు పరలోకములో ఉండవలసిన దేవుడు పరలోకాన్ని వీడి భూమి మీదికి వచ్చి మానవులలో నివాసం ఉండుతాయే పరలోక రాజ్యము అని చెప్పేసి దైవ వాక్కు మనకు తెలియచేస్తూ ఉంది పరలోకములో పాత నిబంధనలు పరలోకము పరలోక రాజ్యం ఎలా ఉన్నది అనే దాన్ని మన గమనిస్తే ఆ యొక్క వాళ్ళు ఇస్రాయేల్ ఐగుప్తు యాత్రలో వారితోనే ఉన్నాడు మందసములో ఉన్నాడు ఇదిగో పగలు ఏంటి మేఘ సం స్తంభము రాత్రి అగ్ని స్తంభముగా ఆయన వారితో ఉన్నాడు వారికి పరలోకపు మన్నాను దయచేసినాడు ఇదిగో వారికి ఆహారాన్ని ఇదిగో మాంసాన్ని చేపలను విస్తారంగా ఇచ్చినాడు లక్షల మందికి వారిని ఆశీర్వదించినాడు వారి గోత్రంలో నిస్సత్వ ఒకరి కూడా లేకుండా చేసినాడు అంటే వారికి ఆరోగ్యం ఇచ్చినాడు అనేది పాత నిబంధన చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది కీర్తన గ్రంథంలో చే తెలియజేస్తాడు వారి గోత్రంలో నిస్సత్వ చేత తొట్టిల్లు వాడు ఒక్కడనో లేడు అని చెప్పేసి బైబుల్ స్పష్టంగా తెలియజేస్తుంది పరలోక నివాసి మనలో ఉన్నప్పుడు పరలోకము దేవుడు మనలో ఉన్నప్పుడు పరలోకపు తండ్రి మనలో ఉన్నప్పుడు ఆ దేవా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనకు ఆశీర్వాదాన్ని నెమ్మదిని సమాధానాన్ని సంతృప్తిని భద్రతను క్షేమాన్ని ఐశ్వర్యాన్ని మాకు దయచేస్తాడని పాత నిబంధనలో దయచేసిన దేవుడు ఏ రోజులలో కృత నిబంధనలో మనకివడి మనకెందుకు ఇవ్వడని వాక్యము తెలియజేస్తుంది కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా దేవుని నివాసము మానవులతో ఉండే స్థితి పరలోకము అని చెప్పేసి వాక్యము తెలియజేస్తుంది ఈ పరలోకము అనేది కృత నిబంధనలో ఎలా వస్తుంది అనేది మనం గమనించినట్లయితే ఆ యొక్క ఆపోసల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో చూస్తే ఎవరైతే మారు మనస్సు పొందుతారో ఎవరైతే బాప్తిస్ తీసుకుంటారో ఎవరైతే దేవుని సన్నిధానంలో కడగబడతారో వారికి పరిశుద్ధాత్మనే వరాన్ని పొందే అధికారాన్ని దేవుడిచ్చినట్లుగా దేవాధ్యాయుడు తెలియజేస్తున్నాడు ఆ పోసల కాలము రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు నామములో బాప్తిసం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అనేది లేఖనం యొక్క భాగము పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవా దేవుడి లగ్నంలో జీవించినప్పుడు నేను ఇదిగో తండ్రి వద్దకు పోతున్నాను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను ఆదరణకర్త అని చెప్పేసి ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పేసి ఆయన మానవులలో నివసించడానికి వస్తా ఉన్నాడు అని చెప్పేసి వాక్కు మనకు తెలియచేస్తుంది మానవులలోనే నివసిస్తూ ఉన్నాడు అని చెప్పేసి మీరు దేవుని ఆలయము కాదా అని చెప్పేసి దేవుని ఆత్మ మీలో నివసిస్తడం లేదా అని చెప్పేసి ఆ ఒకటవ కోరింతలకి రాసిన పత్రిక ఆ మూడవ అధ్యాయంలో మనకు పాదహార వచనం ఉంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా కాబట్టి దేవుని ఆలయము దేవుడే మనలో నివాసము చేస్తున్నాడు ప్రకటన గ్రంథము ఇరవై ఒకట ఉద్యమంలో దేవుని నివాసము మనతో కూడా ఉన్నది అంటాడు పాత నిబంధనలో దేవుని నివాసము ఇస్రాయేల్లో ఆ నలభై ఏళ్ళ ఐగుప్త యాత్రలో అరణ్యంలో వారితోనే మసంలో ఆ దేవా దేవుడు నివసించినట్లు ఆ దేవా దేవుడు వారిని ఆదరించినట్లు వారిని అనుక్షణము కాపాడినట్లు వాక్యము ఉంది ఏ రోజులలో కూడా అపోస్తుల కార్యంలో తెలియజేస్తున్నాడో మీరు మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు అని చెప్పేసి దైవవాక్యం మనకు ఆదరణ కాలగా చేస్తూ ఉంది కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా దేవుడు మనతో ఉంటే దేవుడు యొక్క పరలోకపు తండ్రి మన దేవుడైతే మరలోకపు నాథుడు మనకు తండ్రి అయినప్పుడు ఆయన మనకు పరలోకపు ఆస్తిని పరలోకపు ఐశ్వర్యాన్ని పరలోకంలో ఉండే సమాధానాన్ని పరలోకపులో ఉండే నెమ్మదిని మనకివ్వడా ఇస్తాడు అని చెప్పేసి వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది ఈ లోకంలో మన బిడ్డలకు మనం ఆస్తులు మనం సంపాదించిన ఆస్తులు మన కుమారులకు ఇవ్వమా ఇస్తామే ఏదైనా పెట్టుకుంటామా పెట్టుకోమే అన్నీ మనం సంపాదించినవి మన పుత్రులకు లేక సంతానానికి వారసత్వంగా ఇస్తామే అందుకే దేవుని నమ్ముకున్న యేసు నమ్ముకున్న బిడలకు ఆయన పరలోకపు ఐశ్వర్యాలు భూమి మీద దయచేస్తాడని చెప్పేసి దయవాక్కు తెలియచేస్తుంది ఏసు నమ్ముకున్న బిడలు ఇదిగో పాప క్షమాపణ పొంది వారు దేవుని సన్నిధానంలో పాపాలు క్షమింపబడి పరలోకం పోతారు అనేది అక్షరాల హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయిన వాక్యమే అయితే ఆ పోయే ముందు ఆ పరలోకపు యొక్క యాత్ర రుచి ఆ పరలోకపు యాత్ర రుచిని ఈ భూమి మీదనే రుచి చూచి ఈ భూమి మీదనే పరలోకపు యొక్క తండ్రి యొక్క ఐశ్వర్యాన్ని ఆయనిచ్చే ఆ సంతోషాన్ని ఆయన ఇచ్చే స్వస్థతను ఇచ్చే భద్రతను ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చే క్షేమాన్ని ఈ భూమి మీదనే మనము పొందవలసిన వారమై ఉన్నామని చెప్పేసి మా ఇదిగో బైబిల్లోని అరవై ఆరు పుస్తకాల్లోని సారాంశము ఇది లోపల దాగి ఉన్న ఆత్మీయ సందేశము కాబట్టి దేవుని నమ్ముకుంటే ఈ లోకంలో మనకేమి రాదా వస్తుంది దేవుని కృప ఆ కృపలో మనకు సాతానుపై విజయము శత్రువులపై విజయము రోగములపై విజయము సమస్యలపై విజయం వస్తుందని చెప్పేసి దయవాకు మనకు ఆదరణ కలగ చేస్తుంది కీర్తనలో నూట పదవ అధ్యాయంలో ఒక వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది ప్రేమైన దేవుని బిడలారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే నూట పది ఒకట వచ్చిన ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్ నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము శత్రువులు ఎవరు శత్రువు సాతాను శత్రువు ఎవరు శత్రువు సాతానే అది మనలో బాధ పెడుతుంది హింసిస్తుంది రోగుల పాలు చేస్తుంది మనకున్న సమాధానాన్ని దొంగిలించి వేసి అసమాధానం కలగ చేస్తుంది మన కుటుంబాలలో చిచ్చు పెడుతుంది మన కుటుంబాలను ఎదుగో అది బాధిస్తూ ఉంది ఆ సమస్యల పాలు చేస్తుంది ప్రతి మనిషిని జల్లిస్తూ ఉంది లాస్ట్కో కొబ్బెర తుడుము పట్టినట్టుగా మానవులు తుడు పడుతూ ఉంది అంటే బాధిస్తూ ఉంది కాబట్టి ప్రేమైనా దేవుని బిడలారా ఆ శత్రువును బంధించరాడు శిల్వలో ఆ శత్రువును సెలవులో బంధించరాడు అని చెప్పేసి దైవ వాక్కు మనకి ఇక్కడ ఆదరణ కలగా చేస్తూ ఉంది పరలోకపు రుచిని భూమి మీద నీవు నేను పొందడమే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు ఆదరణ కలగా చేస్తూ ఉంది కాబట్టి ప్రేమైన దేవుని బిడలరా యేసు నమ్ముకున్న నీవు కానీ నేను కానీ ఏ లోకంలో సాతాన్ నుంచి ఆ యొక్క సాతాన్ యొక్క క్రియల నుంచి మనము దూరపరచబడాల మన మీద ప్రభుత్వాన్ని చేయడానికి దానికి అధికారము లేదు సాతాను మనంలో ఏ విధమైన ఒకవేళ సాతాను ఈ లోకంలో మీకు శ్రమ కలుగునని వాక్యం సెలవుచ్చిన ప్రకారము సాతాను మనం టార్గెట్ చేసి మనం శ్రమల పాలు చేసినప్పటికీనే సాతాను ఎదిరించుడి అప్పుడు వాని ఎదురుని పారిపోనని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి పరలోకపు ఆశీర్వాదాలు భూమి మీదనే నీవు పొందాలా నేను పొందాలా ఇక్కడే దేవుని యొక్క కృపను మనం పొందాలా ఇక్కడే దేవుని ఐశ్వర్యాన్ని మనం పొందాలా ఈ జీవిత కాలము ఒకదిగో కొద్ది కాలమే ఇది అబ్రహాం ఆశీర్వాదం నూట ఇరవై సంవత్సరాలు ఇది కొద్ది కాలమే దేవుని దృష్టిలో ఆయన దృష్టిలో వెయ్యి సంవత్సరంలో ఒక దినము మాదిరి అయితే ఆయన మనకిచ్చిన జీవము కొద్దిపాటిదే ఈ కొద్దిపాటి జీవితంలో కూడా ఆయన మనల్ని వదిలిపెట్టలేదు రక్తము కార్చి ఇదిగో ప్రాణమిచ్చిన దేవుడు మనములా ఏ లోకంలో శాతానుకో ఇదిగో రోగాలకు సమస్యలకు మనములను వదిలిపెడతాడా వదిలిపెట్టడే సెలవులో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత అన్నాడు కదా కాబట్టి ప్రేమైనా దేవుని బిడలారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫీసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రికు దేవుడు స్థుతింపబడను గాక స్థుతి ఆయనకే చెల్లును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అంటే ఆత్మీయ వరాలు ఆత్మీయ ఫలాలు ఆయన మనకు దయచేసినాడనేది ఇక్కడ వాక్యం యొక్క భావము శత్రువును ఎదిరించేది శత్రువు ముట్టని స్థితి ఆయన మన చుట్టూ కంచె వేసిన స్థితి మనకు భద్రత కల్పించిన స్థితి ఆయన మనకు దయచేసినాడని చెప్పేసి ఏపీఎస్ఎల్కి పత్రిక ఒకటవ అధ్యాయము మూడవచనం వచనం మనకు తెలియజేస్తుంది అదేవిధంగా వచ్చిన మనం చదివితే మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తని వినే క్రీస్తు నందు విశ్వాసం వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే ఎదుగో ఆత్మచేత మనము ముద్రింపబడినాము అని చెప్పేసి ఆ దేవా దేవుడు తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ నీలో నాలో ముద్ర వేయబడి ఉన్నది అని చెప్పేసి నీవు జీవించే కాలం వరకు ఎంతకాలం ఈ లోకంలో అంతకాలం పరిశుద్ధాత్మడు ఏసు నమ్ముకున్న బెడలలోంచి బయటికి పోయే ప్రసక్తే లేదు కారణం మీరు దేవుని ఆలయము అని చెప్పేసి దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరుగరా ఈ దేవుడే ఆ పరిశుద్ధాత్ముడే ఆదరణకర్తే నిత్యము మనంలో ఆశీర్వదించే దేవుడు సాతానుపై విజయము రోగములపై విజయము సమస్యలపై విజయము కష్టములపై విజయము కన్నీటిపై విజయము ఇదిగో నిన్ను బాధపెట్టే ఆ నుంచి పారదోలే శక్తి ఆ యొక్క ఆ దేవా దేవుదే అని చెప్పేసి మన బలాత్సేము మనది కాదు ఆయనదే అని చెప్పేసి దేవుడైన ఈ వాక్యం ద్వారా మనకు ఆదరణ కలగా చేస్తున్నాడు కాబట్టి పరలోకపు ఆశీర్వాదము పరలోకపు ఐశ్వర్యము పరలోకపు దీవెన నీవు నేను పొందవలసిన వారమైనావని చెప్పేసి దేవుడైన హోవా ఈ వాక్యం ద్వారా మనకు ఆదరణ కలగా చేస్తున్నాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో నీవు కానీ నేను కానీ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే ఆ దేవా దేవుడు మనకు సమస్తము అనుగ్రహించిన దేవుడు ఆ రోజు ఆయన నివసించిన కాలంలో ఆ మత శవార్త పదే అధ్యాయంలో ఆయన ఆయన బిడ్డలకు పదే అధ్యాయం ఏడవచ్చినంలో ఆయన శిష్యులకు ఏం అధికారం ఇచ్చినాడో అధికారాలన్నీ మనకు కూడా ఈ లోకంలో మనకు దయచేసినాడని వాక్కు మనకు స్పష్టంగా తెలియజేస్తోంది మత వార్త పదే అధ్యాయం వచనం వెలుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి పరలోకపు నాదుడు ఆత్మస్వరూపంలో ఆత్మతో పరిశుద్ధాత్మ రూపంలో నీలో ఉండుట పరలోక రాజ్యము నీలో ఉండి శాతాన్ని నుండి కలిగే ప్రతిబిదమ కీడు నుంచి నిన్ను విడుదల చేసి నీకు ఆశీర్వాదం ఇచ్చుట అంతేకాదు పునాదుడు నీలో ఉండి శాతాను పట్టి పీడిపబడుతున్న బెడలను వారి వా శాతాన్ నుంచి శక్తిని చుట అని చెప్పేసి దాయవాక్యం తెలియజేస్తుంది ఏమిటా స్వస్థత అనేది మనం గమనించినట్లయితే ఆ శక్తి అనేది గమనించినట్లయితే ఆ రోజులలో ఆయన శిష్యులకు ఏమి ఇచ్చినాడో చూద్దాం మత వార్త పదే అధ్యాయము ఎవచ్చాం పరలోక రాజ్యము సమీపించిన ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి రోగులను స్వస్థపరిచి అధికారం వేస్తూ నమ్ముకున్న బిడలకు ఏసు నామములో శక్తి ఉంది ఆయన నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే పరలోకంలో ఆయన తదాస్తు అంటాడు ఆమెను అంటాడు జరుగును గాక అంటాడు ఎదిగో ప్రేమైన దేవుని బిడలారా రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి చనిపోయినవారు అంటే లోకంలో బాధల చేత వేదనల చేత సమస్యల చేత కష్టముల చేత రోగముల చేత దిన దినము చనిపోతున్నాం క్షణ క్షణము చనిపోతున్నాం భయము భీతి ఆందోళన ఈ గంట తర్వాత ఉంటామో లేదో ఈ రోగము చంపేస్తుందేమో ఈ యొక్క భీతిని ఆయన తీసివేసినాడు వారిని అని చెప్పేసి దైవవాక్యము కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి ఈ లోకంలో ఆయన రోగముతో నిండిన వారిని ఆయన జీవించిన కాలంలో కుష్ఠరోగులందరినీ శుద్ధి చేసినాడో ఆయన ఇంకేం చేసినాడో చూడండి దయ్యములను వెళ్ళగూడే అంటే దయ్యము దురాత్మ పట్టి అనేకులను అనేక విధాల సమస్యలు రోగాలు బాధలు కలగ చేస్తున్నప్పటికీ ఇబ్బందులు కలగ చేస్తున్నప్పటికీ ఆ సాతా నుంచి విముక్తి కలగ చేయడమే రాజ్యము మన మీద ప్రభుత్వము చేయడమని దాయవాక్యం తెలియజేస్తుంది ఇట్టి ఆదరణ నీవు నేను పొందవలసిన ఉన్నామని చెప్పేసి వాక్కు తెలియచేస్తుంది కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో ఆ రోజులలో ఆ ఇచ్చిన అధికారము ఆ శిష్యులు ఈరోజు ఉన్నారా లేరే ఆ శిష్యుడు నీవే నీవే రాజులైన యాజక సమూహము సమూహము నీవే దేవుని నమ్ముకున్న బిడవు నీవు క్రీస్తు బిడ్డవు దేవుని యొక్క అధికారానికి దేవుని యొక్క వారసత్వానికి దేవుని యొక్క బలానికి నీవు సమస్తం దేవుని యొక్క ఆయన యొక్క ఆ కుమారుడుగా ఈ లోకంలో సాతాన్పై విజయం పొందాలా అని చెప్పేసి అందుకే చెబుతున్నాడు ఎవరై ఆ సృష్టిని విడిపించేది ఎందుకు విడిపించాలా సృష్టి ప్రసవవేదనతో ఉందంట సృష్టిలో రోగాలు సమస్యలు బాధలు కష్టాలు కన్నీలు ఇవన్నీ ఎవరు వస్తారో రోషం గల నా కుమారుడు ఎవరు వస్తారో ఎవరు విడిపిస్తారు అని చెప్పేసి ఆ దేవా దేవుడు ఎదురు చూస్తున్నట్టుగా వాక్యం ఉంది ఏసు నామములో నేను సృష్టిని విడిపిస్తాను సాతా నుంచి అనిగిన నీవు కానీ నేను కానీ తీర్మానం చేసుకుంటే ఆ దేవుడు సంతోషించే బాడా నా కుమారుడా అని ఆశీర్వదించే దేవుడు ఇదిగో నీకు ఇచ్చిన తలాంతులు ఐదును పది చేసినావు కాబట్టి ఇదిగో ఈ పదింటికి నీవు అధికారిగా ఉండు అంటాడు కాబట్టి ప్రేమ నా దేవుని బిడ్డ ఇదిగో ఆయన ఇచ్చిన ఆశీర్వాదము ఆయన ఇచ్చిన బలము ఆయన ఇచ్చిన నెమ్మది సాతాను ఓడగొట్టుటే ఇదిగో ఆయన ఏం చేయాల నీ గిన్నె నిండి పొర్లి పారుచున్నదనే లేఖనము సెలవిస్తూ నీ గిన్నె అంటే నీ కుటుంబంలో నీకు నీ భార్యకు నీ పిల్లలకు ఆరోగ్యము ఐశ్వర్యము సమాధానము కావాలా అది ఇతరులకు కూడా రావాలా స్వస్థత కావాలా ఇతరులకు కూడా రావాలా అలాంటి శక్తి నువ్వు పొందాలా అని చెప్పేసి అది క్రీస్తుని అడిగితే ఆయన దయచేసే దేవుడని ఆయన నీలోనే ఉన్నాడు పరలోకములో ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి నీలోకి వచ్చినాడు అసలు నువ్వు క్రీస్తుని నమ్ముకున్న వెంటనే పరలోక నివాసి అని చెప్పేసి కోలశీలకి రాసిన పత్రిక మనకు స్పష్టంగా తెలియచేస్తుంది ఆత్మ సంబంధంగా నువ్వు పరలోకంలో ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నావని చెప్పేసి వాక్యము స్పష్టముగా తెలియచేస్తుంది కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో నీవు కానీ నేను కానీ గమనించినట్లయితే దేవుని యొక్క కుమారులమైన మనము చూడండి ఇక్కడ చదువుతాను చూడండి ఏపీకి రాష్ట్ర పత్రిక ఏపీ రాష్ట్ర పత్రికలో మీకు తెలియజేస్తున్నాడు రెండవ అధ్యాయం ఆయనను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనం అపరాధముల చేతనం పాపుల చేతనం చచ్చిన వారం అయి ఉండగా తయారు చూపిన చూపిన మహాకృప ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించను మీరు కృప చేత మీరు రక్షింపడినారు క్రీస్తు చేస్తున్నందు ఆయన మనకు ఉపకారం ద్వారా అత్యధికమైన ఈ కృప మహదైశ్వర్యాన్ని బట్టి రాబో యుగములలో కనపరుచు నిమిత్తము చేసిన మనల్ని ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా మనల్ని లేపినాడు ఆయనతో కూడా మరణ మరణమై ఉండగా మనము సాతాను బంధకంలో ఉండగా మనము సాతాన్ చేత పీడింపడుతూ ఉండగా ఆయన మనం ఆయన నమ్ముకున్న వంటినే లేపి కింద బా చౌదాం పరలోకి మందు ఆయనతో కూడా కూర్చుండబెట్టేనో అది వాక్యం మనములను క్షమించినాడు మన పాపాలు క్షమించడమే కాదు మనములోనూ ఏమేం చేసినాడో ఈ లోకంలో ఉండే దాసత్వం సాతాన్ నుంచి ఈ లోకంలో సాతాను మనపై చేసి ఏలుబడి నుంచి అది ఎప్పుడు తీసుకునేది రాధామవుల కాలంలో ఏడుబడి తీసుకొని ఆ ఏలుబడిని ఆయన క్రీస్తు నమ్ముడు ద్వారా ఏలుబడి నుంచి నిన్ను లేపి ఆ నుంచి విడిపించి ఆ నుంచి నిన్ను బయటికి లాగి ఆయన ఏం చేసినాడు నిన్ను పరలోకమందు నిన్ను కూర్చోబెట్టుకున్నాడు తన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టి నువ్వు నీవు ఉన్నప్పటికీ పరలోకంలో వాడు అని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉంది అందుకే పరలోకమందున్న ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ నీవు పొందవలసిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమో నీకు దయచేస్తాడు అని చెప్పేసి ఏపీకి రాష్ట్ర పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచ్చిన మనకు తెలియచేస్తూ ఉంది నీవు పరలోకపు యొక్క తండ్రి కుమారు అయితే నీవు పరలోకపు ఆశీర్వాదాన్ని నీవు పొందవలసిన వాడవైనావు ఆయన నమ్ముకున్న బిడలో ఆయన ఏం చేసినాడో చూద్దాం ఎఫీఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరవచనం క్రీస్తిసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును యుగములలో కనపరచు నిమిత్తము ఏడవచనం చదువుదాం క్రీస్తిసనందు మనము ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెనో వేరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపడి ఉన్నారు ఇది మీ మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే ఇది క్రియల వలన కలిగినది కాదు నీవు అట్లుండాలా ఇట్లుండాలా ఇట్లు ఏది చేసుకోలేవు వేసినందు నీవు అయా ఈ మనస్సును మార్చో ఇది ఇదిగో నాలో ఉన్న చెడుతలం తీసిపోయి నాలో ఉన్న పాపాన్ని తీసిపోయి మాలో ఉన్న దోషాన్ని తీసిపోయి నాలో ఉన్న శాతాను బంధకలిచి విడిపించు అడగలిగితే ఆయన విడిపించే దేవుడు అని చెప్పేసి ఆ యొక్క పావులు తెలియజేస్తాడయా ఏదో చెడు నియమం నాలో ఉంది నేను ఏది చేయకూడదు అనుకుంటాను అది చేస్తున్నాను కాబట్టి మనం చేసే ప్రతి పని దేవునికి విరుద్ధంగా ఉంటుంది ఆ విరుద్ధమైన పని చేయకూడదనుకుంటాం అదే చేస్తున్నాం ఎందుకు అలా చేస్తున్నాం ఏదో చెడు నియమం నాలో ఉందంటాడు పావులు ఆ నియమాన్ని ఆ యొక్క నియమాన్ని ఆ పాప తలంపులను ఆ శోధనను ఆ శాతానిక్రియలను తీసేయి ప్రభువా నాలో మాంసపు గుండెను ఇదిగో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండను దయచేయి ప్రభువా ఆయన నీవు నేను అడగగలిగితే ఆయన ఇచ్చే దేవుడని వాక్కు మనకు ఆదరణ కలగా చేస్తుంది కాబట్టి పరలోకపు కుమారు అయితే పరలోకపు ఐశ్వర్యానికి నీవు నేను వారసుడవని చెప్పేసి వాక్కు మనకు ఆదరణ కలగ చేస్తుంది అదే పిసిలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే రెండవ అధ్యాయంలో మనకిక్కడ రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాము పంతొమ్మిది వచ్చినా అని మనము చూసినట్లయితే ఇదిగో ఆయన ద్వారానే మనం ఉభయలను యొక్క ఆత్మయందు తండ్రి దృష్టికి చేరగలిగినాము ఆ క్రీస్తు ప్రభులు నమ్ముకున్న ద్వారా ఆయన రక్తం ద్వారా కడగా బడుట ద్వారా మనం ఏమైపోయినామంట ఆయన ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక్క ఆత్మ ఎందు తండ్రి సన్నిధికి చేరగలిగిందాము ఆయన ఆత్మ ద్వారానే తండ్రి సన్నిధికి పోతున్నాం క్రీస్తు ప్రభుల వారి అదిగో ద్వారానే మనం తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాం కాబట్టి మేరికా మీదటను పర జనులను పరదేశంలో అయ్యి ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులో అంటే మనము దేవుని పట్టణస్థులుగా ఉండాలి దేవుని పట్టణస్తులుగా ఉండి దేవుని కుమారుడుగా ఉండి రోగంలో జీవించే కొద్ది కాలంలో మనకు సాతాను ఎదిరించలేమా రోగాలు ఎదిరించలేమా సమస్యలు ఎదిరించలేమా బాధలు ఎదిరించలేమా ఏ లోకంలో మనము ఆ రోగముల చేత సమస్యల చేత బాధలు హింసలు పడాల్సిందనా లేదా ఆయన శాతాన్ని ఎప్పుడో ఓడగొట్టినాడో సాతాను మీ పాత పీఠముల కిందకి పెడతానంటాడు రోమిల సాత్రికళ పదహార అధ్యాయము ఇరవై వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రేమైన వారలారా కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటివారునై ఉన్నావో దేవుని ఇంటివారము అంటున్నాడు దేవుడు మనములను ఆయన ఇంటివారము అంటున్నాడు ఈ లోకంలో రాజు కుమారులమైతే రాజుకున్న ఐశ్వర్యము రాజుకున్న మంది బార్బలము రాజుకున్న ఐశ్వర్యము ఆ ఆ రాజు తన కుమారులకు ఇవ్వడా అలాగే పరలోకపు ఆత్మీయ తండ్రి కుమారులమైతే ఆయనకున్న పరలోకపు ఆశీర్వాదాలన్నీ మనకు దయచేయడా అన్ని దయచేసే దేవుడు కాబట్టి ఇస్రాయల్ దే కాపాడువాడు కునుకడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది కాబట్టి సాతానం ముట్టని శత్రువు ముట్టని ఇదిగో శరీరాన్ని నీకు దయచేసేవాడు ఈ లోకంలో మహిమ శరీరాన్ని ఇస్తాడు మహిమ శరీరం అంటే పరలోకంలో వస్తుంది అది కరెక్టే నువ్వు చనిపోయిన తర్వాత అయితే ఈ లోకంలో కూడా వ్యాధి శోకనే ఇదిగో వైరస్ టచ్ ఇది ముట్టని మహిమ శరీరాన్ని ఆ దేవ దేవుడిస్తాడు నిన్ను అనుక్షణము నీ కాలికి ఇదిగో రాయి తగలకుండా నీ ప్రయాణము నీ రాకపోకలలో నిన్ను కాపాడే దేవుడు నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము నీ మీదకి రాదు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను కాపాడా కాపాడతాడని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా దయవు నమ్ముకున్న బిడ్డలో మీరు మనము ఐశ్వర్యవంతులము మనము దేవుని చేత ఆశీర్వదింపన బిడలము సాతానం వల్ల ముట్టుకోవడానికి అవకాశం లేదని దాయి వాక్ మనకు తెలియచేస్తూ ఉంది ఇంకా మనము గమనించినట్లయితే కృష్ణ పత్రికలో మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడలరా దేవుని సన్నిధానంలో ఆయన యొక్క పరలోక ఐశ్వర్యాలన్నీ ఒకటో అధ్యాయం మూడవ వచనంలో చూస్తే ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను అంటాడు అనుగ్రహించినాడు అని చెప్పేసి ఆ రోజులలో ఆ రోజులలో ఆ పాత నిబంధనలో ఈ ఐశ్వర్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించలేదా అనుగ్రహించినాడో తన భక్తులకు కొంతమందికి ఇచ్చినాడో ఎర్మియాకి ఇచ్చినాడో ఏం చేసినాడు ఎర్మియాను చెప్పినాడు ఇదిగో ఎర్మియా ఒకటవ అధ్యాయమో తొమ్మిది పదే వచ్చినంలో చెల్లెజేసినాడు పెళ్లగించుటకు విరగ్గొడటకు నసింపజీవుటకు పడద్రోయుటకును కటుటకును నాటుటకును నేను ఈ దినము నా జనముల మీదనో రాజ్యముల మీదను నియమించి ఉన్నాను జనముల మీద రాజ్యముల మీద ఎర్మియాను నిర్మించినాడయా ఇదిగో నేను అయ్యా నేను రాజులను ఎదిరించగలనా అంటే నువ్వెందుకు భయపడతావు నేను కదా నేను నియమించింది అంటాడు కాబట్టి అప్పుడు యహోవా చేయి చాపి నా నోరు ముట్టిలాగా సెలవిచ్చాను ఇదిగో నేను నీ నో నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను ఎర్మియా ఒకట అధ్యాయమో పదే వచ్చినము వెల్లగించుటకును విరగొట్టుటకును నశింపజేటకును పడద్రోయుటకును కాటుటకునో నాటుటకునో ఈ దినమున జనముల జనముల మీదనో మీదను రాజ్యముల మీద నిర్మించినాను ఇంతటి అధికారము తన శిష్యునికి పాత నిబంధనలో ఆయన రక్తము కార్చక శిలువలో రక్తము కార్చక ముందే ఆయన కృపను చూపిన దేవుడు ఈ రోజులలో ప్రాణమిచ్చిన దేవుడు ఇంకెంతగా మనములను ఆశీర్వదిస్తాడు ఏర్మకి ఇచ్చిన అధికారాలన్నీ నీకు నాకు ఈ రోజులలో దయచేసే దేవుడని ఆశీర్వదించే దేవుడని కాబట్టి ఈ లోకంలో నువ్వు పరలోక ఆశీర్వాదాలన్నీ నువ్వు నివసించే ఇదిగో ఈ కొద్దిపాటి జీవితము డెబ్భై లేక ఎనభై అది మోసే మోస తెలియజేస్తాడు ఆ యొక్క ఆయు ప్రమాణములు నీవు ఐశ్వర్యవంతంగానూ ఆరోగ్యవంతముగాను నువ్వు జీవించాలా అదే అబ్రహాం ఆశీర్వాదం నూట ఇరవై సంవత్సరాలు నీవు ఆరోగ్యంగాను ఐశ్వర్యవంతముగా జీవించాలా అబ్రహాంకు తెలియజేస్తాడు ముదిమి వచ్చు వరకు నిన్ను కాపాడువాడను నేనే అంటాడు నీవు కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా నిన్ను కానీ నన్ను కానీ ఏ శత్రువు ముట్టుకోవడానికి కానీ ఏ సాతాను ముట్టుకోవడానికి కానీ ఏది ముట్టుకోవడానికి కానీ మనకు దానికి అధికారం లేదని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుడు పరలోక్కుపు ఆశీర్వాదాలు దయచేసే దేవుడని వాక్యము పాత నిబంధనలు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఏమిస్తున్నాడు చూడండి కీర్తనలో తొంభై ఒకటవ అధ్యాయంలో శ్రమలో నేను అతనికి తోడైందును అంటాడు శ్రమలో తోడై ఉంటాడంట అతన్ని విడిపించి అతని గొప్ప చేసేతను కాబట్టి ప్రేమైన దేవుని కుమారుడా నీకు ఏ శ్రమ ఉంది వ్యాధి ఉందా బాధ ఉందా కష్టం ఉందా కన్నీరుందా ఆయన విడిపించే దేవుడు ఆయన తన బెడలను అనాథలుగా వదిలిపెట్లే మీరు ఈ లోకంలో ఈ రోగముతో బాధలతో సమస్యలతో కష్టాలతో కన్నీరుతో ఉండండి మీరు మరణించిన తర్వాత మీ పక్క మీకు పరలోకం ఇస్తాను అనలేదో నేను ఈ లోకంలోనే మీకు పరలోకపు రుచిని చూపిస్తాను ఏ లోకంలోనే సాతానపై విజయం ఇస్తాను అసలు సాతానే మీ పాత పెళ్ళికి తీసుకుని వస్తాను ఏ లోకంలోనే శత్రువును మీరు జయించాలా జయించి ఇదిగో ఈ లోకంలోనే సాతానపై విజయం పొంది శాశ్వతమైన పరలోకానికి మీరు వారసులని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఇదిగో ఆయన మనం ఏం చేసినాడంటే పరలోకంలో తన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకున్న దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయనకు మనకు మనకు దయచేసినాడని వాక్యము సెలవిస్తోంది కాబట్టి యేసును నమ్ముకున్న వారికి ఏమిస్తాడో పరలోకమిస్తాడు అనేది అక్షరాల కరెక్టే అయితే ఈ పరలోకము ఈ యాత్ర ఈ లోకములో మనం జీవించే కొద్ది కాలము ఈ యాత్రలో కూడా ఆయన మనకేమిస్తాడంటే భద్రత ఇస్తాడు క్షేమం ఇస్తాడు సమాధానమిస్తాడు ఒకవేళ సాతాను మనల్ని చెల్లించాలని ప్రయత్నించిన సాతా నుంచి విడిపించి మనకు క్షేమము సమాధానం నెమ్మదిని దయచేస్తాడని చెప్పేసి ఆయన శత్రువులందరినీ మన పాద పేటల కిందకి పెడతాడు అని చెప్పేసి అంటే ఎవరో సాతానే సాతాను చేసిన రోగాలు సమస్యలు బాధలు మన పాదలకు పెడతాడని దాయవాక్యం తెలియజేస్తుంది అట్టి పరలోకపు ఐశ్వర్యాన్ని ఆ దేవుడు మనందరికీ చేయను గాక ప్రార్థించుకుందాం సార్వశక్తి మంతుడా ఏ లోకంలో ఇవ్వలేదు అనుకోవడం కాదు నాయన ఈ లోకంలోనే మాకు భద్రతా క్షేమాన్ని పరలోకపు సుఖాలు పరలోకపు ఆశీర్వాదం ఐశ్వర్యాలు మా అందరికీ దయచ్చేసి సాతానపై విజయము శత్రులపై బీజము విజయం ఇచ్చినందుకు నీకు స్థుతులు స్తోత్రములు చేరి వచ్చిన బిడలకు అనారోగ్యం ఉంటే నదిరే స్నాములు స్వస్థత కలుగును గాక ప్రభు ఆర్థిక సమస్యలను ఉన్న బిడలకు ఇప్పుడే ఆ సమస్యలు తీరిపోవును కాక సమృద్ధి సమాధానము క్షేమము భద్రత నీ కృప మాందరికి దాయ చేయమని అట్టి స్థితి ఇచ్చినందుకు నీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఎసయా ఈ ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా మీ అందరికీ నా వందనాలు